దేశంలో 47 కోట్ల సంఖ్యలో ఉన్న అసంఘటిత కార్మికులను కూడా సామాజిక భద్రతా పరిధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించేందుకు వీలుగా అసంఘటిత కార్మికుల పేర్లు నమోదు చేసి వారికి సూచీ సంఖ్యను కేటాయించేందుకు ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్ర కార్మిక శాఖ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కేంద్రం గడువుగా నిర్దేశించుకుంది. ఆధార్ అనుసంధానించి ఉండే ఈ సూచీ సంఖ్య ద్వారా కేంద్ర భవిష్య నిధి రాష్ట్రాల ఆరోగ్య పథకాల కింద అందజేసే సామాజిక భద్రతా ప్రయోజనాలను అసంఘటిత కార్మికులకు కూడా విస్తరించాలని కేంద్రం ప్రణాళిక. ఇందుకోసం కార్మికులు వారి యాజమాన్యాల నుంచి కొత్త మొత్తం వసూలు చేయనున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పథకం అమల్లోకి వచ్చేలా కేంద్రం విస్తృతంగా కసరత్తు చేస్తోంది.